చికిత్స పనిచేయక మృతి చెందిన ఓ రైతుకు కొడుకులు లేకపోవడంతో కూతురే అంత్యక్రియలు నిర్వహించిన ఘటన పలువురిని కలచివేసింది. కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన తీపిరెడ్డి లక్ష్మారెడ్డి అనే రైతు గత 10 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ వేములవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా చికిత్సకు ఎంతకు లొంగకపోవడంతో డెంగ్యూ జ్వరంగా గుర్తించిన వైద్యులు కరీంనగర్‌కు తరలించగా అక్కడ గుండెపోటుతో మృతి చెందాడు. అతడి భార్య కూడా గతంలోనే పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైంది. ఉన్న ఇద్దరు కూతుళ్ళు ఇంటికి పెద్ద మరణించడంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అయితే తలకొరివి పెట్టడానికి కొడుకులు కూడా లేకపోవడంతో పెద్ద కూతురు అయిన మౌనిక అన్ని తానే తండ్రి చితికి నిప్పు పెట్టింది. ఇంటి పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మామిడిపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.